దాని ద్వారా కూడా అది లభించదంట. మరి ఈ పరమానంద లభించాలి అంటే ఏం చేయాలి అంటే స్వాగతాన్ని ప్రార్థిస్తూ ఆ యొక్క దివ్యమైనటువంటి మంగళహారతిని అందరూ కూడా తలదండుకోండి. ఇక భక్తులందరికీ గమనిక అంతెక్కడ వాళ్ళెక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ప్రధాన అర్చకులు మంగళహారతి తర్వాత కాబట్టి అందరూ కూడా ఈ మనస్సు వాణి శరీరములను ఈ యొక్క మూలకి శుద్ధి అంతఃకరణ శుద్ధిని పొంది ఆ పరమేశ్వరులైనటువంటి స్వామివారు అమ్మవారి యొక్క బిడలో సమర్పణ చేసేటటువంటి మంగళసూత్ర పూజా కార్యక్రమం అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య పూర్తయింది. మంగళహారతి అర్చక స్వామిని మీకు చూపిస్తున్నారు. అందరు నమస్కారం చేసుకోవాలి. జయమలో మల్లికార్జున భగవానికి, కుమరల్లి మల్లన్న భగవానికి, అందరూ నమస్కారం చేసుకోవాలండి. అందరూ నమస్కరించండి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మంగళహారతి అందరూ కూడా ఈ కొమరల్లి మల్లన్న దేవాలయ అభివృద్ధికి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి గారు 2 సార్లు రాలేదు, 2 సార్లు కొమరల్లి మల్లన్నను ముఖ్యమంత్రిగా దర్శించుకొని ఆ స్వామి దయను పొందినటువంటి నాయకులు ఇలా కేసీఆర్ గారు.
ఓం నమః శివాయ.